వెల్కమ్ టు ప్రభు టాక్స్. ప్రభు గారు నమస్కారం సార్. నమస్తే. బ్యాన్ రష్మిక అనే ఒక మాట వినబడుతోంది. అసలు అక్కడ దాకా ఎందుకు వచ్చింది పరిస్థితి? శాండిల్వుడ్ కర్ణాటక ఫిల్మ్ ఇండస్ట్రీ రష్మికాని బ్యాన్ చేయాలి, మూలాలు మర్చిపోయింది తను, కనీసం మాతృభాష రాదా, మా పరువు తీస్తోంది అంటూ అక్కడ జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా బ్యాన్ ఎదుర్కొనే అవకాశం ఉందని ఒక వార్త హైలైట్ అవుతుంది. ఏం చెప్తారు దీనిపైన? బ్యాన్ ఎదుర్కొంటుంది అనేటువంటిది ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్ణయం అయితే కాదు, కాదనే అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇప్పటిదాకా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్ చేసింది అనేటువంటిది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయమే తప్ప, ఒక ఆర్టిస్ట్ని బ్యాన్ చేసే స్థాయికి ఏ ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిర్ణయం తీసుకోవటానికి తగినంత ఏముంది? అంత నేరం ఏం చేసింది అమ్మాయి? ఒక ఆర్టిస్ట్ని బ్యాన్ చేయడానికి ఏమిటి అధికారం ఉంది? ఎవరికైనా సరే తన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తంది, దాన్ని ఎందుకు బ్యాన్ చేయాలి? ఎట్లా చేస్తారు? ఏ పరిధిలో చేస్తారు? కాకపోతే అమ్మాయిని ట్రాల్ చేస్తున్నారు పబ్లిక్ సోషల్ మీడియాలో. అది ఎందుకు చేస్తారు అనేటువంటి దానికి రీజన్ అనేటువంటిది, ఆ అమ్మాయి వేరే వచ్చిన అమ్మాయికి ఉంది, ఇది వీళ్ళ వెర్షన్ ఏ వీళ్ళకి ఉంది, ఎందుకు చేస్తున్నారు, ఏ నేరం చేసిందని చేస్తారు చెప్పండి. ఇక్కడ కోల్డ్ వార్ నడుస్తుంది అటు రిషబ్ షెట్టి కావచ్చు, ఇక్కడ రష్మిక గానీ మాట ఉందండి. కోల్డ్ వార్ నడిస్తే ఎవరినెవరు బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటి? అతనికి ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఒక చిన్న టగ్ అనేటువంటిది, రిఫ్ట్ అనేటువంటిది నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్. పర్సనల్ అంటే వాళ్ళేమి ఇదేమి కాదు, వేరే వాళ్ళ మధ్య ఏదో ఉందని కాదు. ఇప్పుడు కాంతారా ఈ రేంజ్లో సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి, రిషబ్ ఆ పాపులారిటీ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి మీద ట్రోల్ చేస్తున్నారా? మరి ఆ అమ్మాయికి అంతకంటే పెద్ద హిట్ వచ్చిందిగా, పుష్ప వచ్చిందిగా, అంతకుముందు ఆ అమ్మాయికి హిట్స్ ఉన్నాయిగా, ఆ అమ్మాయికి ఇప్పుడు బాలీవుడ్లో బ్రహ్మాండమైన ఆఫర్స్ ఉన్నాయిగా. సరేలేరు నీకెవరు లాంటి అద్భుతమైన ఇది చేసిందిగా అమ్మాయి, పెద్ద హిట్లో చేసింది కదా. ఇవన్నీ సినిమాలు చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఒక రేంజ్ పెరిగింది, నీకంటే పెద్ద రేంజ్లో, నీకంటే బాలీవుడ్కి నీకంటే ముందు వెళ్ళింది, నువ్వు పైన డే ఈ రోజు చేసాము, ఆ అమ్మాయి నీకంటే ముందు పైన డే స్థాయిలో ఉందిగా. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి క్లాష్ అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాల్సింది తప్ప, ఇండస్ట్రీ బ్యాన్ ఎలా జరుగుతుంది, ఎందుకు చేస్తారు? రైట్ ఉంటుందా సార్? అసలు ఎవరికి అట్లాంటి చేసి ఏం తప్పుడు పని చేశారండి? ఏదైనా ఇండస్ట్రీ పరువుకు ఇండస్ట్రీ ప్రతిష్టకు దెబ్బతినే విధంగా ప్రవర్తించుంటే అలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇండస్ట్రీ విల్ నాట్ టేక్ సచ్ ఫూలిష్ డెసిషన్. ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ సచ్ డెసిషన్ మీన్స్ అది ఒక ఫూలిష్ డెసిషన్ గానే అనుకోవాలి. ఎలా చేస్తారు ఇప్పుడు అలా అనుకుంటే, మన కంగనా రౌత్ని ఏం చేస్తుంది బాలీవుడ్? కంగనా రౌత్ ఇస్తున్న వార్నింగ్లు మామూలుగా ఇస్తుందా? షాక్లు మామూలుగా ఇస్తుందా? ఏమి బాలీవుడ్ ఏం చేసింది అంత బాలీవుడ్? ఇవన్నీ వ్యక్తిగతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి అంత అరగంటగా ఏం చేయలేదు కదా. అతను గురించి తన ప్రొడక్షన్ హౌస్ తన మూలాలు మర్చిపోకూడదు. మూలాలు ఏం మర్చిపోయింది? నన్ను ఒక ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు అదైతే నిజమే కదా. తన ఫోటో చూసి లేకపోతే ఈ అమ్మాయి నన్ను చర్చ చేసి ఏమన్నా వీటిలో పట్టుకున్నారు, ఇంటర్నెట్లో పట్టుకుని ఏదైనా ఫోటోలు చూసారు. ఒక సినిమా ఒక పత్రిక వాళ్ళు కవర్ పేజ్ చేస్తే కవర్ పేజీలో ఈ అమ్మాయి బాగుంది కదా అని చెప్పి సినిమాలో పెట్టుకున్నారు. అది పెట్టుకునేది ఎవరు? ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుంటుంది. మధ్యలో నువ్వు నేను ఏదో మంచి ఒక మాట సహాయం చేసావనుకో, అంత మాత్రాన అది ప్రొడక్షన్ హౌస్ ఇచ్చినటువంటి అవకాశంగానే ఉంటుంది. ఇప్పుడు నీ పేరు చెప్పలేదండి, నీ పేరు చెప్పకపోవటానికి తగిన ఇదేదో ఉంది నీకు రీజను. ఉంటే అది ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం తప్ప ఇండస్ట్రీ ఇంటర్ఫీర్ అయ్యి ఇండస్ట్రీ మొత్తం బ్యాన్ చేసే పరిస్థితి అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ న్యూస్ కూడా కాదు. అది ఆ న్యూస్ బేస్ చేసుకుని ఇండస్ట్రీ ఇలా చేసిందని చెప్పి మనం నిందించడం కూడా కరెక్ట్ కాదు. కన్నడ ఇండస్ట్రీ ఆ స్థాయికి వెళ్ళి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియదు. మీ మధ్యలో ట్రాలర్స్ అండ్ సోషల్ మీడియా చేసినటువంటి పని ఇదే పాయింట్. అంటే కన్నడ ఆడియన్స్ మెయిన్ వాళ్ళు చూస్తారు, వాళ్ళ వర్షన్ కన్నడ ఆడియన్స్ అంటే వాళ్ళు చాలా ఫెనటిక్గా ఉంటారు, అందులో డౌటే లేదు. కన్నడకి సంబంధించినటువంటి విషయాల్లో ఆ పొసెసివ్నెస్ వాళ్ళకు ఉన్నంతగా ఎవరికి ఉండదు. చిన్న చిన్న విషయాలకు కూడా వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతారు. సర్పలో సాయి కుమార్ అతను చుక్కలు చూపించారు సాయి కుమార్కి ఫర్ నో రీజన్. ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే అప్పుడు ఈ పోలీస్ స్టోరీ అంది ఇటు మంచి ఫామ్లో ఉన్నాడు తను. ఉన్న టైంలో మేము అభిమాన నటుడు ఎవరు, ఇన్స్పిరేషన్ ఎవరు అన్నారు. అంటే నేను శివాజీ గణేష్ గారు ఆ రోజుల నుంచి కూడాను, మొదటి నుంచి కూడాను శివాజీ గణేష్ వీరపాండే కట్టబ్రహ్మణ కానీ అంతకుముందు ఆయన సినిమా ఒకటి ఉంది పెద్ద ఇన్స్పిరేషన్ సినిమా, ఆయన అభిమాని, ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పారు. అని చెప్తే వీళ్ళు పొద్దున్నే హెడ్డింగ్ రాజకుమార్ నా ఇన్స్పిరేషన్ కాదు అని పెట్టారు. అని పెట్టి రిలీజ్ చేసేటప్పటికి అతను మీద పడిన దాడి ఎలా ఇలా కాదు, షాపులు ఎంటబడి కొట్టబోయారు అనమాట. అతను వెళ్ళి రాజకుమార్ గారి శ్రీమతి జానకమ్మ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఎలా పడితే అప్పుడు
వదిలేశారనమాట. సో ఆ విధంగా ఫెనటిజం అనేటువంటి దాంట్లో అక్కడ నో డౌట్ దే టేక్ వెరీ సివియర్ డిసిషన్. అంటే కావాలని అంటే ఒక సందర్భంలో సార్, గతంలో ముందు రిలీజ్ అయిన సినిమా అప్పుడు నాకు తెలుగు మాట్లాడడం అంత రాదు, కన్నడం కూడా నాకు సరిగ్గా రాదు మాట్లాడడానికి అన్నారు. అంటే మాతృభాష రాకపోవడం ఏంటి మీకు, ఆ విషయం కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు రష్మిక. అది ట్రోల్ చేసుకోనివ్వండి, ట్రోల్ చేసుకోవచ్చు. మాతృభాష రాదు అని చెప్పడం అనేటువంటిది ఎందుకు చెప్పింది అనేటువంటిది ఆ అమ్మాయి రీజనింగ్ ఏంటనేది మనకు తెలియదు. ఇప్పుడు మన ఎంతమంది హీరోయిన్లకు వస్తుంది, మన హీరోల్లో చాలామందికి తెలుగు చదవటం రాదు తెలుసా? డూ యూ నో మన హీరోలు టాప్ గ్రేడ్ హీరోలు చాలామందికి తెలుగు చదవటం రాదు. దానికి నేరం అది ఏమన్నా నేరం అంటే నిజంగా నేర్చుకోవాలి, నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, కానీ రాదు చాలామందికి తెలుగు చదవటం. దానికి ఏం చేస్తాము? ఆమె అంత అంత ఫ్లూయెంట్గా నేను మాట్లాడటం రాదని, ఎందుకంటే కాన్వెంట్ చదువులు వీటితోటి ఏ భాష మీద ఇది అనేటువంటి ఉండదు, అందరికీ కదా డిపెండెన్సీ ఇంగ్లీష్ మీద. ఆ ఇంగ్లీష్లో ఉన్న ఫ్లూయెన్సీ ఇటు తెలుగులోనూ ఉండదు, మాతృభాషలోనూ ఉండదు, పరభాషలోనూ ఉండదు. దానికి ట్రోల్ చేస్తే చేసుకోవచ్చు, తప్పే ఉంది, నేర్చుకోవచ్చుగా. ఏందప్పుడు మాతృభాష మీద అంత నెగ్లిజెన్స్ ఎందుకు? ఒకవేళ రాకపోతే నోరు మూసుకోవాలి, కానీ నాకు వచ్చి నాకు రాదని చెప్పడం ఎందుకు? డిక్లేర్ చేసుకుని మెల్ల వేసుకుని తిట్లు తింటాం ఎందుకు? అది పెద్ద ఇది విషయం, సీరియస్గా తీసుకోవచ్చు. కొంతమంది అడుగుతున్న విషయం అంటే ఇక్కడ జస్ట్ కాంతార సినిమా చూడలేదని తను చెప్పారు ఒక అంటే ఒక ఎయిర్పోర్ట్లో తను కనిపించినప్పుడు మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి, నేను ఇంకా చూడలేదు చాలా బిజీగా ఉన్నాను బట్ తీరిక దొరికినప్పుడు సినిమా చూస్తానని తను రిప్లై ఇచ్చారు. సో బట్ అంటే సినిమా చూడకపోవడం ఏంటి కావాలనేనా అనే వెర్షన్లో ఒక ట్రోలింగ్ అనేది. కాంతార ఇంత పెద్ద హిట్ అయిందనగానే పొద్దున్న వెళ్ళిపోయి టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోయి థియేటర్లో కూర్చొని చూడాలంటమ్మా? కొన్ని కొన్ని కొంతమందికి కనెక్ట్ అవ్వబు. ఒకసారి మన కళ్ళ ముందు ఇండస్ట్రీలో ఇంత పెద్ద మ్యాటర్ నీకు తెలీదా అని అంటారు. అది మన పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చూడకపోవటమో, లేకపోతే పొద్దున్నే హడావుడిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చామనుకో, మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు ఇదేంటి ఇంత పెద్ద మ్యాటర్ తెలిసింది నీకు తెలీదా అని అంటే మనం నోరెళ్ళ పెట్టాల్సి వస్తుంది. అలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మన అమ్మాయిని ట్రోల్ చేసింది కూడా అదే కదా, నిత్యమేనని. ప్రభాస్ తెలియదు అని అంటే ప్రభాస్ తెలియదని కూడా అమ్మాయి లేదు, ప్రభా ఎవరు ఎవరు అన్నాడు అంతే. దానికి మన మీడియా పుట్టినటువంటి సృష్టించినటువంటి న్యూసెన్స్ ఎంత? ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తీసేసి ఆ అమ్మాయిని ఎంత క్షోభకు పెట్టారు మీడియా. ఇది కూడా అదే, ఆ అమ్మాయి పూర్తి స్థాయిగా కూడా వినలేదు ప్రభాస్ అంటే. మలయాళపు అమ్మాయి, ఇక్కడ పుట్టిపోయిన అమ్మాయి అయితే ప్రభాస్ అంటే తెలుసు తెలియపోవచ్చు. పోనీ ఆ అమ్మాయి రెండు మూడు సినిమాల్లో కానీ ఏదైనా కనెక్ట్ అయ్యి ఉంటే అనుకోవచ్చు. అందుమాత్రానికి పోయి ఆ స్థాయిలో అది మీడియా సృష్టి, ఫ్యాన్స్ తప్పు కూడా కాదు అది. మీడియా వాళ్ళు ఎదురుగా కూర్చున్న మీడియా వాళ్ళు పోయి ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అన్నారని చెప్పేసి రాయటం తప్పు కదా, దాంతో ఫ్యాన్స్ నేచురల్గా రియాక్ట్ అవుతారు కదా. సో కామన్ థింగ్స్ అంటారా ఈ ట్రోలింగ్ ఇవన్నీ? అదన్నీ కామన్ థింగ్స్, నథింగ్ టు డూ. ఆ అమ్మాయి తప్పు అయితే ఏం లేదు, కాంతార చూడకపోవటం నేరమేం కాదు, నేరమేం కాదు, గౌరవం కాదు. లేకపోతే నా ఫస్ట్ సినిమా వీళ్ళిచ్చారని చెప్పకపోవటం నేరమేం కాదు, గౌరవం. అలా చెప్పలేదు అనేది ఒకటి మెయిన్. రిషబ్ శెట్టి అవకాశం ఇచ్చారు డైరెక్టర్గా కిరాక్ పార్టీలో అని చెప్పలేదు తను, అది కూడా ఒక రీజన్. మీకు ఆ మాత్రం గుర్తులేదు, మర్చిపోతున్నారు మూలాలు అనేది మెయిన్ ఇక్కడ. మూలాలు మర్చిపోతారండి, కన్నడ సినిమా చేయలేదు, కిరాక్ పార్టీలో చేయలేదు అని చెప్పలేదు. షీఈస్ థ్యాంకింగ్ ద ప్రొడక్షన్ హౌస్. కానీ కామన్గా సార్ రష్మిక గారి మీద ఏదో ఒకటి వస్తూనే ఉంది, ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చూస్తున్నాం అట్లా. రక్షిత్ శెట్టి అంటే క్యాన్సిల్ అయినప్పుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ నేచురల్గా జరుగుతుంటాయి. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే ఒకటి ఏంటంటే అక్కడ బీయింగ్ ఏ కన్నడ గర్ల్ షీఈస్ నాట్ ఇన్ టచ్ విత్ ద హీఈస్ నాట్ డూయింగ్ మచ్ విత్ ద కన్నడ ఇండస్ట్రీ, షీఈస్ డూయింగ్ అవుట్ సైడ్ ఫిలిమ్స్, షీ గాట్ స్టార్డమ్ అవుట్ సైడ్ ద కాంపౌండ్ అనేటువంటిది బాధ వాళ్ళకి. చెప్పగా ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి దట్ మైట్ బి ద రీజన్. సీరియస్గా తీసుకోవాల్సిన నేను ఇప్పుడు ఖండించింది కూడా మెయిన్ విషయం ఏంటంటే ఈ ట్రాలర్స్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏం ట్రాల్ చేస్తారు, లేకపోతే రిషబ్ సెట్ ఏమనుకుంటాడు, ఆ సెట్ ఏమనుకుంటాడు, ఈ సెట్ ఏమనుకుంటాడు అనేటువంటిది కాదు పాయింట్, దాని గురించి కాదు. కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది అనేటువంటిది చేస్తే అది కరెక్ట్ డిసిషన్ కాదు అంటున్నా, మిగతా అన్నీ చెల్తా. రైట్ ప్రభు, థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్తే.